రూరల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీ విధి విధానాలు నచ్చక చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై నమ్మకంతో టీడీపీలోకి క్యూ కడుతున్నారు. శుక్రవారం శ్రీనివాసపురం పంచాయతీ వైస్ సర్పంచ్ జేబీ సునీల్ చౌదరి, వార్డు మెంబర్ మురళి, ఓటరు పంచాయతీ వార్డు మెంబర్ మధు, రవి, పవన్ రెడ్డి, లోకేష్, దినేష్, చంద్ర, సురేష్, చందు చౌదరి మరియు తదితరులు పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు, పులివర్తి నాని పోరాట పటిమ మమ్మల్ని వైసీపీని వీడేలా చేశాయని కొత్తగా పార్టీలో చేరిన వారన్నారు. పులివర్తి నాని గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. 11 సంవత్సరం నుంచి నీ జెండా మోసినటువంటి నీ కుటుంబ సభ్యుల్ని నువ్వు ఆదరించలా. ఈరోజు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారి యొక్క పైన నమ్మకంతో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నానిని గెలిపిస్తే మంచి జరిగితే ఉద్దేశంతో రావడం జరిగింది. వారందరికి కూడా మీ మీడియా ద్వారా కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ నమ్మకాన్ని పోగొట్టును, మీ నమ్మకాన్ని పోగొట్టును, అవినీతి లేకుండా చంద్ర నియోజకవర్గం తెస్తా, కుటుంబ పాలన అనేది నా కుటుంబ పాలన అనేది చంద్ర నియోజకవర్గంలో ఉండదు, కార్యకర్తల పాలన ఉంటుంది, ప్రజల యొక్క అవసరాలు తీరుద్దాం, ప్రజల యొక్క చంద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి యువతకు ఉద్యోగాలు తెద్దాం, చంద్ర నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతులకు నీళ్లు తెచ్చిద్దాం, చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే కర్షక కార్మికులకి ఉపాధి కల్పిద్దాం, చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదల కుటుంబ సభ్యులకి ఇండ్లు కట్టిద్దాం, దీన్ని అభివృద్ధి చేస్తానని మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా. ఒక అవకాశం ఇస్తాం అనే మాట వస్తుంది, దానికి తోడు నేను ఎట్లా అడిగేదో నాకు కూడా అవకాశం ఇవ్వండి. దానికి తోడు సునీల్ చౌదరి గారు లాంటి లీడర్లు ఇక్కడ దీనిలో వస్తున్నారు, చాలామంది మా ముఖ్యమైన నాయకులు వస్తున్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది, చంద్రబాబు నాయుడు గారి సమర్థమైన పాలన మన అందరికీ అందబోతుంది, అలాగే లోకేష్ గారి యువ నాయకత్వం మన అందరికీ అందబోతుంది. కాబట్టి మీరందరూ మరి ఒకసారి మీ ద్వారా తెలియజేయటం ఏంటంటే, అత్యంత మెజారిటీతో నానిగారిని గెలిపైతే తథ్యమైపోయింది, అత్యంత మెజారిటీతో గెలిపించండి, అలాగే అత్యంత మెజారిటీ ఎంపీ అభ్యర్థి కూడా తీసుకొని రండి. అలాగే నానిగారు చెప్తూ తెలుగు గంగకు వాటర్ ఇస్తాం మేము ఇప్పుడని అన్నారు. అలాగే మనకి 2 స్ట్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ, అంజనీ నివాక్ రావాలి, తెలుగు గంగ కూడా రావాలి. ఈ రెండుకు రావాలంటే మనం పోలవరం కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 72% పోలవరం వర్క్ కంప్లీట్ చేసి 2019లో మనం మిగతాది కంప్లీట్ చేసి వాటర్ తెచ్చుకునే పరిస్థితిలో మనం గవర్నమెంట్ కోల్పోయాం. ఇప్పుడు ఆ 28% ఈ 5 ఏళ్లలో వాళ్ళు ఏమి చేయలేకపోయారు, మనందరికీ వాటర్ రాలేదు.